టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆయన అభ్యర్థులను ఖరారు చేశారు గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరును ఎంపిక చేయగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబోత్రుల రాజశేఖర్ పేరు ఖరారు చేశారు వచ్చే ఏడాది మార్చి ఇరవై తొమ్మిదితో కృష్ణా గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు పాకల్పాటి రఘువర్మ ఎల్ల వెంకటేశ్వరరావులు పదవీకాలం ముగియనుంది దీంతో ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది ఇప్పటికే ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్ జారీ చేశారు అటు వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది ఈ క్రమంలోనే ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పొన్నూరు గౌతమ్ రెడ్డి పేరును ఖరారు చేస్తుంది ఇదిలా ఉంటే పిఠాపురం వర్మకు మరోసారి నిరాశ ఎదురైంది గత ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి వర్మ రెడీ అయ్యారు అయితే టీడీపీ జనసేన పొత్తు వల్ల అక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో వర్మ ఒకనొక దశలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నద్ధమయ్యారు దీంతో వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు వర్మను పిలిపించి మాట్లాడారు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేయాలని పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవినిచ్చి తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని వర్మకు చంద్రబాబు హామీ ఇచ్చారు చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో వర్మ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు అయితే ఇప్పటికే రెండు దఫా ఎమ్మెల్సీలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేశారు చంద్రబాబు ఈ రెండు జాబితాల్లో కూడా వర్మ పేరు లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తాజాగా విడుదల చేసిన లిస్టులో కూడా వర్మ పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు పార్టీపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది